శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిషాలయం ప్రముఖ జ్యోతిషులు, కాళికాదేవి ఆరాధకులు, ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కాళిక దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8050-745-1211. హీరో నాని సినిమా శ్యామ్ సింగరాయ్ దాదాపుగా 2.5 సంవత్సరాల తర్వాత ప్రేక్షకులకి థియేటర్లకి దగ్గరైంది. అయితే ఆ సినిమా మంచి హిట్ అవడంతో ఇప్పుడు నాని మంచి ఆనందంలో ఉన్నాడు. అంతేకాకుండా ఇక తన ఇద్దరు హీరోయిన్స్తో కలిసి ఇప్పుడు సక్సెస్ మీట్స్కి వెళ్తూ చాలా హ్యాపీగా శ్యామ్ సింగరాయ్ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నాడు. మరొకవైపు హీరో నానికి మరొక కొత్త సినిమా కూడా త్వరలోనే రిలీజ్ కాబోతోంది. అంటే సుందరానికి అనే సినిమా చాలా వేగంగా షూటింగ్ పనులు ప్రారంభించేశారు, అలాగే విడుదలకు కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాకపోతే ఇంకొంత షూటింగ్ అయితే బాకీ ఉందని తెలుస్తోంది. కాకపోతే ఇప్పుడు హీరో నాని తీవ్రమైన గాయాల పాలైనట్టు అర్థమవుతుంది. హీరో నాని ప్రస్తుతం అంటే సుందరానికి సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అయితే ఇటీవల ఆ సినిమాకు సంబంధించిన న్యూ లుక్ కూడా మనందరం చూసాం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో నాని కాలుకు తీవ్ర గాయమైందన్న వార్త తెలిసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే హీరో నాని కాలుకి తీవ్రమైన గాయమైందని, అది కూడా షూటింగ్లోనే అయిందని, షూటింగ్ అవుతున్న సమయంలో కాలికి గాయం అవడంతో హుటాహుటిన హాస్పత్రికి తరలించారన్న విషయం అర్థమవుతుంది. అయితే ఇక ఆ గాయము కేవలం వారం రోజుల్లో తగ్గిపోయేదా, లేకపోతే ఆ గాయం తీవ్రత ఏంటి అనే విషయంపై స్పష్టత లేదని, అంతేకాకుండా ఇక్కడ కనుక మనం చూసినట్టయితే దీని గురించి హీరో నాని స్పందించకపోవడంతో గాయం చిన్నదే అని కొంతమంది అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా నాని ఈ గాయం గురించి స్పందించకపోవడం పట్ల పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.